ఐదు గ్రామాల నుండి ఈ రంగా పారకం పాలిచ్చే రైతులు ఉన్నారు వారందరికీ చివరి దశలో మనకి ఇవాళ మూడు వందల ఎకరాల వరి పంట ఇవాళ పూర్తిగా చేతికి రాకుండా ఉండే పరిస్థితి ఏర్పడ్డది దానికి ప్రధాన కారణము ఈ యొక్క నీటి సౌకర్యం లేకపోవడం వల్లనే పంట కాలువలు పూర్తిగా మంచిగా లేకపోవడం వల్ల చివరి ఆయకట్టు వరకు నీరు అందకపోవడం వల్ల వేసిన పంట చేతికి అందక ఇవాళ రైతులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పెట్టుబడి పెట్టి తర్వాత కౌలు రైతులు కూడా పెట్టుబడి పెట్టేసి ఈ యొక్క పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది వారిని ఈ యొక్క ప్రభుత్వము తక్షణమే ఆదుకోవడానికి చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడే కాదు గత ప్రభుత్వం కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ రాయకట్టు రైతులను కూడా పట్టించుకోలేదు కానీ ఈసారి కూడా ఈ యొక్క ప్రభుత్వము రైతాంగ ప్రభుత్వం అంటుంది కాబట్టి ప్రత్యక్షంగా ఈ యొక్క పంటలు చూసిన తర్వాతనే కానీ పాలకులు ఇరిగేషన్ వాళ్ళని కానీ వ్యవసాయాధికారులను కానీ ఇక్కడికి పంపించేసి ఈ పంట నష్టాన్ని అంచనా వేసి ఈ రైతులను ఆదుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎకరానికి ఒక యాభై రూపాయలు ఈ యొక్క పంట నష్టాను ఈ రైతులను ఇచ్చేసి ఆదుకోవాలని చెప్పేసి దాని దా తర్వాత ఈ యొక్క నీటి సౌకర్యం కూడా ఇప్పుడంటే జరిగిపోయింది మరొకసారి కూడా ఇటువంటి నష్టపరిహారం జరగకుండా ఉండాలంటే మాత్రం రైతులు ఆత్మహత్య చేసుకోవద్దా చేసుకోవద్దనుకుంటే మాత్రమే ఖచ్చితంగా ఇవాళ చివరి ఆయకట్టు వరకు ఈ యొక్క నీటి సౌకర్యం కల్పించే విధంగా కాలును సాఫ్ చేసి వారి పంటలను పండించే విధంగా వారికి కడుపును నింపే విధంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటాను రమేష్ నేను గత ఏడు సంవత్సరాల నుంచి వ్యవసాయం ఆధార ఆధారపడ్డ కుటుంబం సార్ నాది నాది పది ఎకరాల భూమి ఉంది సార్ ఇక్కడ మాత్రం రెండు నర భూమి ఉంది సార్ ఇది వచ్చేసి దద్దినాల భూమి అంటారు థాట్సేడ్ పంపు అంటారు ఇంకా పోషం పంపులో రెండు ఎకరాలు ఉంది సార్ మాటలో మూడు ఇంకా మూడు ఎకరాలు ఉంది సార్ అట్లా వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాను సార్ ప్రతి సంవత్సరం నేను కష్టపడి పనిచేసి ఉన్నా సార్ ఇప్పుడు ఏంటంటే చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి సార్ కానీ తలకు నీళ్ళు పెట్టుకొని మేము వేడుచు అవుతాం సార్ మన ఎమ్మెల్యే పెద్దసే రెడ్డి దగ్గర పోయినాం సార్ కానీ ఫోర్ డేస్ టైం ఇవ్వండి మీకు పనులు చేసి పెడతా అన్నాడు ఇంతవరకు పనులుగా పెండింగ్ పెట్టి ఇప్పటికీ పంట చేతికి రాకుండా నష్టాల పాలైనాం సార్ తక్షణమే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ నాకు ఎలాంటి రైతుపక్షన్ని ఏజెండా లేదు సార్ ఆ జెండా అంటే ఒక రైతు జెండా సార్ దాని పక్షాన పోరాడుతున్నా తప్ప దేనికోసం కాదు సార్ నాకు ఎకరానికి మొత్తానికి లక్ష యాభై వేలు ఖర్చు అయింది సార్ ఇక్కడ ఇక్కడ రెండు ఎకరాల నరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్ అందరూ చూసుకున్నారు సార్ లాస్ట్ మన నీటి విడుదల చేసే మేడం మేము అడిగినాం అడిగితే అన్నది కదా మేడం అన్నది కదా సరే నీ నీళ్ళు వస్తాయి మీకు వెళ్ళిపోండి అనేది మా తెలారి తుమ్ది వేసుకోవడం జరుగుతుంది రోజు అదే పరిస్థితి సార్ మీరు బండ్లు వేసుకొని నాలుగు బండ్లు వేసుకొని పోయి నీళ్ళని ఇప్పించడం నీళ్ళు తెప్పించడం అంటే అక్కడి నుంచి ఇక్కడ అందరి వరకు మళ్ళీ మాకు మళ్ళీ మూసుకపోతుంది సార్ అది కాలు వాళ్ళ సమస్య సార్ కాలువల సమస్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవంగా చెప్పాలంటే సార్ అక్కడ నీళ్ళు మేము కాలువ పోయినాం సార్ ఆ వీడియో ఉన్నాయి సార్ నా దగ్గర కాలువాలో పోయినప్పుడు పై నుంచి వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి కానీ కింద నుంచి వెళ్ళి స్వరంగంలోకి వెళ్ళి ఇలాకెళ్ళిపోతున్నాయి వాళ్ళ సో పెట్టినాం సార్ థర్టు సంచులు పెట్టినాం అన్ని పెట్టినాం అయినా కానీ నల్లమాటలు పడి మానపేటలో చెల్లబడుతున్నాయి సార్ దీనికి ఏం చేస్తే సరైన సార్ నాణ్యత విషయంలో కానీ ఇప్పటికైనా నల్లమాట సిసి రోడ్డు పోయాలి నాణ్యత లేని వస్తువులను కూలగొట్టి కొత్త రోడ్లు పోయాలి సార్ కొత్త కొత్త కాలువలు పోయాలి అంతే ఏం లేదు